అమి తుమ్మి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిజల్ట్ ఇది అని చెప్పలేం కానీ వెన్నెలకిషోర్ మాత్రం దీని పుణ్యమా అని బ్లాక్ బాస్టర్ అయ్యాడు సినిమా అంత కీలక ప్రధాన పాత్ర తెలంగాణ యాసలో రచ్చరచ్చ చేస్తూ అక్కడక్కడ ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉంటే చాలా కూల్ గా సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వెన్నెలకిషోర్ మెయిన్ హైలైట్ గా నిలుస్తున్నాడు ఆఖరి సెకండ్ పోస్టర్ మొత్తము ఇతని హీరోగా అనేలా పబ్లిష్ చేయడం కూడా ఇతనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అతి చేయకుండా ఆభావాలు ప్రజెంట్ చేస్తూ కిషోర్ ఇప్పుడు మరిన్ని ఆఫర్లతో ఉక్కిరి బుక్కిరి అయిపోతున్నారు బ్రహ్మానందం ఆల్మోస్ట్ రిటైర్ తీసుకున్నట్టే సునీల్ తనను హీరోగా జనం చూడడం మొర్రో అన్న వినకుండా తీస్తూనే ఉన్నాడు వెనక్కు వచ్చి కామెడీ వేషాలు వేసుకుందామంటే హీగో అడ్డం వచ్చి ఆగిపోతున్నాడు ఇక చిన్న చిన్న కమెడియన్స్ అంతా ఒకే తరహా నటనలో మూడు నాలుగు సినిమాలతో విసిగెత్తిపోతున్నారు ఈ అవకాశాన్ని వెన్నెల కిషోర్ బ్రహ్మాండంగా వాడుకున్నారు అమితుమిలో రెచ్చిపోయిన డిమాండ్ ఆమాంతం పెంచేసుకున్నాడు సంవత్సరం క్రితం వరకు ఒక కాల్ షీట్ యాభై వేలు దాకా తీసుకున్నాడు కిషోర్ ఇప్పుడు ఏకంగా దాన్ని రెండు లక్షలకు పెంచేశాడంట అయితే నిర్మాతలకు కూడా రెడీ అవడం విశేషం వచ్చే వారం రిలీజ్ కాబోతున్న డీజేలో ఫస్ట్ హాఫ్ మొత్తం కిషోర్ కామెడీ ప్లస్ అవుతుందని అల్లు అర్జున్తో సీన్లు ఓ రేంజ్లో ఉన్నాయని టాక్ వచ్చింది సో అది కనుక హిట్ అయితే వెన్నెల కిషోరు పట్టం కట్టడమే అని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా